श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षक हस्त सामुद्रिकं कार्यक्रम की स्वागत सुस्वागत धनमूलम इदं जगत् अन्नार प्रपंचम मोत्तं डब्बु चुट्टू तिरुगुतोंदि मरी मीकु धनम अनेदि एला उंटुंदि ए वयस्सुलो एला धनं वस्तुंदि మీరు ధనవంతులేనా కాదా ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోవాలి హస్త సాముద్రికం ప్రకారం మీ చేతిలో ఉన్న ధనరేఖను చూసుకోవాలి కొంతమంది చేతుల్లో ధనరేఖ ఉంటుంది కొంతమంది చేతుల్లో అసలు ధనరేఖ ఉండదు ధనరేఖ లేని వాళ్ళ దగ్గర ధనం ఉండదని అర్థం కాదు ధనరేఖ లేని వాళ్ళు సహజ సిద్ధంగా వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల ద్వారా తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ధనం ద్వారా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే ఏ వ్యక్తికైనా చేతిలో ధనరేఖ ఉంటే తను సొంతంగా జీవితంలో ధనాన్ని సంపాదించుకొని జీవితంలో అభివృద్ధిని సాధిస్తాడని హస్త సాముద్రికంలో వివరించారు కాబట్టి ధనరేఖ లేని వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు ఏదో ఒక విధంగా ఇతరులు ఇచ్చిన ధనం ఉంటుంది అయితే ధనరేఖ ఉన్న వాళ్ళు మాత్రం స్వయంగా తమకు తాముగా కష్టపడి జీవితంలో ధనాన్ని సంపాదించుకుంటారు ఈ ధనరేఖ అనేది చేతిలో ఎలా ఉంటుందంటే మన అరచేతిలో ప్రధానంగా మూడు రేఖలు ఉంటాయి దీన్ని ఆయుష్ రేఖ అంటారు దీన్ని బుద్ధి రేఖ అంటారు దీన్ని ఆత్మ రేఖ అంటారు వీటితో పాటు ధనరేఖ కూడా ఉంటుంది ధనరేఖ అనేది దీన్ని మణికట్టు అంటారు ఈ మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఈ మధ్యవేలు దీని శని స్థానం అంటారు శని స్థానం వరకు వెళ్ళిపోతే దాన్ని పరిపూర్ణమైనటువంటి ధనరేఖగా చెప్పుకోవచ్చు ఎవరికైనా సరే ఈ మణికట్టు దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వెళ్ళిపోయి ఈ శని స్థానం మధ్యవేలు వరకు వెళ్తే దాన్ని పరిపూర్ణమైనటువంటి ధనరేఖ అంటారు అలా ఉన్నవాళ్ళు జీవితంలో తప్పకుండా కోటీశ్వరులే ఇందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ ధనరేఖ అందరికీ ఈ మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమై శని స్థానం వరకు ఉండదు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎవరికైనా సరే మణికట్టు దగ్గర నుంచి ప్రారంభమై ధనరేఖ శని స్థానం వరకు వెళ్ళిందనుకోండి అలాంటి వాళ్ళు చిన్న వయస్సు నుంచే బరువు బాధ్యతలు స్వీకరిస్తారు చిన్నతనంలోనే బరువు బాధ్యతలు ఉంటాయి ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభవాల సారమే జీవితం అన్నట్లుగా ఒక్కొక్క మెట్టు స్వయం కృషితో జీవితంలో పైకి ఎదిగేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఏ వ్యక్తికైనా మణికట్టు దగ్గర నుంచి ధనరేఖ ఇలా ప్రారంభమై మధ్యవేలు క్రింది భాగం అంటే శని స్థానం వరకు ఇలా వెళ్ళిపోతే క్రమక్రమంగా జీవితంలో అనుభవాలు నేర్పినటువంటి పాఠాల ద్వారా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ధనాన్ని సంపాదిస్తారని హస్త సాముద్రికంలో చెప్పారు అయితే కొంతమందిలో ఈ ధనరేఖ అనేది మణికట్టు దగ్గర నుంచి ప్రారంభం కాదు ఇలా ఆలస్యంగా ప్రారంభమవుతుంది మధ్యలో ఎక్కడి నుంచో ఈ ధనరేఖ అనేది ఇలా ప్రారంభమవుతుంది అంటే మణికట్టు ప్రారంభం నుంచి ధనరేఖ లేని వాళ్ళకి బాల్యంలో ధనం పెద్దగా ఉండదు జీవితంలో ఒక వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే ధనం సంపాదించడానికి ఆస్కారం ఉన్నట్లుగా హస్త సాముద్రికల్లో వివరించారు అయితే ఈ ధనరేఖలో ఇంకా అనేక రకాలు ఉన్నాయని కూడా హస్త సాముద్రికంలో చెప్పారు ధనరేఖలో ఉన్నటువంటి రకరకాల కాంబినేషన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూడండి అందులో హస్త సాముద్రికం వీడియోలన్నీ చూసి మీ ధనరేఖ మీ చేతిలో ఎలా ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మీకు ధనపరంగా ఎలా కలిసి వస్తుందో తెలుసుకోండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి